ఏంటి? అవును బాస్, ఎలా తెలుసుందిగానే మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన ఖాళీ ఘట్ మీద అటాక్ చేశారు బాస్. మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్. వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది. రే, అలాగని జరిగిందనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా. తెలుసు బాస్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎస్ బాస్. చూడు, నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. భైరవిని రేపు రమ్మని చెప్పాను, తనతో పాటు మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా గుప్తా నన్ను విషయాలు చూసుకోమని చెప్పు. ఓకే బాస్. ఏంటన్నయ్య, ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఇన్నాళ్ళకి నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా. ఆ రోజు నిన్ను అన్న మాటలకి నీకేమైనా కోపం ఉంటే క్షమించరా. చిచి, ఏంటన్నయ్య ఆ మాటలు? భయం వేసిందిరా, అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో, నీకేమవుతుందో అని. ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయి ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉందో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట. నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా. జర్నీ చాలా చెప్పిందన్నయ్య నీ గురించి. ఇంకేం చెప్పింది? అంతే చెప్పింది, ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు, ఏం లేదు. అలసిపోయి ఉంటావు, గుడ్ నైట్, పడుకో. సరే అన్నయ్య. నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చెయ్యలేదంట? చెయ్యను కూడా. ఓకే సార్. నీ ప్రోడక్ట్లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్కే కాదు, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు. నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు. ఏ బిజినెస్కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను. సుఖీ భవ, హోటల్ పెట్టి చేస్తున్నావుగా, చేసుకో. మేము అడ్డం పడలేదే. దో ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే దో ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు, అవార్డులు వస్తాయేమో కానీ వ్యాపారంలో డబ్బులు రావు. ఈ దేశంలో 147 కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది. వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు. ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను. రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం. నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి. నేను రెడీ. నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఏంటలా ఉన్నారు? భువనేశ్వరి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి తమ్ముడికి తెలియకూడదు. నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను. బాబాయ్ కూడా చెప్పు. రాత్రి మాత కిడ్స్ రూమ్ లో పనుకున్నావు కదా, పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్ళిపోయా? అది మీ అమ్మకి తలకాని పట్టే అమృతంగా రాణికి వెళ్ళాను. నువ్వు ఆడుకో. అవునా? సరే. పురుషులే, ఈ పాప ఎవరు? మా పాప. మా పాప అంటే
మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉందే. నా పేరట తెలుసు మీకు? పేరే కదండి, మీ గురించి అన్ని తెలుసు. మీ కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? తగినయా? అయ్యి ఎప్పుడో పోయిండ్లా. అవునా, వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్నా నీకెలా తెలుసు? చూడ కదా ఏదో ఉంటదని అని. ఎవరు వీళ్ళు? బాబాయ్ బాబాయ్, వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకత్తా నుంచి పిలిపించా. అట్టనా? మరి సెప్ సౌండ్లా, పోండి లోపల పోండి. ఓకే. తన పేరు భైరవి, యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ. వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా. మీ డైరెక్టర్ కెమెరామెన్? కెమెరామెన్ సార్. డైరెక్టర్ నేను, కెమెరామెన్ సార్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు. బాస్? అదేంట్రా, నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు, వాళ్ళు బాస్ అంటున్నారేంటి? బాస్ కాదు సార్, బాక్స్ లెన్స్ బాక్స్ సార్, టీచర్ల లెన్స్ బాక్స్. సరే సరే, వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి. మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి. నీకేం కావాలో మొహోడం లేకుండా అడగండి. నాకు మీ తమ్ముడు కావాలి. అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని. పాపా, నేను నెక్స్ట్ రావచ్చా? లెట్ మీ నో వేర్ షుడ్ ఐ స్టే. ఏంటన్నా? ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. జనని, అమ్మా, అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా, కమ్ విత్ మీ. ఇందులో చూపించడానికి ఏమి లేదండి, ఇది జస్ట్ వైలెన్. అయితే చూపించండి. అరే లిల్లీ, ఇది ఫ్రెంచ్ వైలెన్, సిసిలో స్పెషల్ ఎడిషన్, వెరీ కాస్ట్లీ. ఎక్కడ పడితే అక్కడ బయట తీయకూడదు. చిన్నప్పటి నుండి మా గురుగారికి వాయించాలని కోరిక. ఒక్కసారి నీ చిన్నప్పుడా? నీ గురుగారా? గురుగారు చిన్నప్పటి నుండి. మీరు వాయిలెన్ వాయిస్తారా? ఏదో మాదిరిగా. గురుగారు ఊరుకోర కొట్టేస్తాను. ఒకసారి వాయించి చూపించొచ్చుగా. ఇప్పుడే కదండి వచ్చాడు, ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు. అరవికి ఒకసారి నీ వాయిలెన్ చూపిస్తే ఏమవుతుంది? అందులో ఏమైనా బాగులు ఉన్నాయా? గన్ ఉంది. Oh my god, your sense of humor is so vibrating. Really jelakalaadu randi, nen ikkade wait chestanu. But vibrating ante chudandra. Lekapothe room lo kelli thou. Meeru bare time ku ostarandi. Midnight cheptanu mee pani. Vela vela. Hey, okka chattadu. Aartha ko jaartaga unnandi. Endukante adu akke bakke ga ante bank cutting desa. Ange unme illa. Chatta thala. Gannar techara? Ida boss. Ida boss. మర్యాదగా చెప్పండి, లేకపోతే పగిలిపోద్ది. ఇద్దరం తెచ్చాం బాస్. ఎందుకు తెచ్చారు? మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీగడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్. సరే, ఈ గన్ను అన్న కంటపడకుండా చూడండి. ఆయన చూశాడనుకో నా పెళ్లి, మీ ప్రాణాలు రెండు పోతాయి. ఇంకోటి, నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఎస్ బాస్. ఈ చీర ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. నిన్న అదిష్టే తగిలేలా ఉంది. ఇది భైరవ్ చూస్ చేసింది. చూసే వదిన, భైరవ్ ఎంత తెలివైందో. చాలా ఇంటెలిజెంట్, అవును చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కీ. మీరు భజన చేస్తారా, షూటింగ్ చేస్తారా? అన్ని మూసుకుని షూటింగ్ చేయండి. సార్, విల్ యు ప్లీజ్ కీప్ క్వైట్. మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో. నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది? అక్క అదిగో కెమెరా, దాన్ని చూస్తూ వంట చేయాలి. మరి ఇది మాడిపోతేనా? అమ్మకి షూట్ కొత్త కదా, వంట పాతేగా. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదిన, ఇలానే నవ్విస్తూ ఉంటుంది. చాలా సమయ స్ఫూర్తి, అందరిలో కలిసిపోతుంది. ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కీ. దీనికి కూడా యాక్షన్ కెమెరా. ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు.
ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి. చివరిగా చేపలు వేయాలి. బోనమ్మ, పులుసు మాడిపోయినట్టుంది. ఏం పర్లేదు, పర్లేదు, బాగా అవును మాడింది. మళ్ళీ చేద్దామా? పర్లేదక్క, అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా. కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా. సూపర్ కవరింగ్, చాలా టాలెంటెడ్, ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ. ఇదే కదా చెప్పి చక్కపడినా. ఒరే, దీంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్, ప్రోగ్రామ్ బాగా చేసింది.